ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यो च राहुवे केतुवे नमः। नमस्ते अंडि, ऐ एम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। दादापुगा मूडेळ्ल वरकु अंटे मूडेळ्ल नुंचि 5 संवत्सराल वरकु कूडा चेप्पोच्चु, 2023 कदा, 2028 वरकु अंडि मी मीद ईग कूडा वाळदु कन्या राशि वाळ्ळकि। ఆ స్థాయి మీకు వచ్చేసిందని చెప్పాలి. ఆఫ్టర్ సంక్రాంతి నుంచి మీరు పట్టిందల్లా బంగారమే. మీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో, మగవాళ్ళైతే ఆడవాళ్ళ వల్ల కానీ, ఆడవారైతే మగవాళ్ళ వల్ల కానీ, సహాయ సహకారాలు అందడం కానీ, వాళ్ళు చెప్పేటువంటి శుభవార్త ద్వారా కానీ, వాళ్ళు ఎంచుకున్న నిర్ణయాల ద్వారా కానీ మీరు బాగా లాభపడతారు, లబ్ధి పొందుతారు. తద్వారా మీరు ఒక అదృష్టాన్ని కూడా మీరు నోచుకునేటువంటి రోజులు రాబోతున్నాయి కన్యారాశిలో పుట్టిన వ్యక్తులకి. కన్యారాశికి గోచారంలో అంటే జరుగుతున్నటువంటి గ్రహానుచారం కూడా గురువు కావచ్చు, గురుదృష్టి కావచ్చు, అదేవిధంగా శని కుంభంలో నుంచి సారీ మకరం నుంచి కుంభప్రవేశం కావచ్చు, అదేవిధంగా రాహు యొక్క వీక్షణ కావచ్చు. ఇవన్నీ కూడా కన్యారాశికి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వబోతున్నాయి. గతంలో మీరు పొందిన నష్టాలు కానీ, గతంలో మీరు చేసుకున్నటువంటి ఇండేషన్ మేకింగ్ వల్ల మీరు నష్టపోయిన ప్రతి అంశం కూడా మీకు అది లాభంగా మారబోతుంది రాబోయే రోజుల్లో ఆఫ్టర్ సంక్రాంతి నుంచి కన్యారాశి వాళ్ళకి. అంటే మీరు చేసే ప్రతి పని కూడా మీ జీవితానికి ఒక సుగమనం, ఒక మార్గం చూపిస్తుంది. అవకాశం కన్యారాశి వాళ్ళు పొందబోతున్నారు ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత నుంచి. కన్యారాశి వాళ్ళు చాలా దాని ఏమంటారంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు. నాది నేను అనే భావన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా వేరే వాళ్ళది ఏది కూడా వీళ్ళు ఆశించరు. వీళ్ళ పని వీళ్ళే చేసుకొని పోయేటువంటి తత్వం. కానీ వీళ్ళని చాలామంది టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇటు బంధువులు కానీ, ఇటు స్నేహితులు కానీ, ఇటు అయిన వాళ్ళు కానీ టోటల్. కానీ వీళ్ళు చాలా గుండె నిబ్బరంగా ముందుకు వెళ్ళే తత్వం కాబట్టి ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక మీద ఇంకో లెక్క అనే లైఫ్ మీకు కన్యారాశి వాళ్ళు పొందబోతున్నారు. మీకు ఒక సక్సెస్ రేటు 200% ఉంటుందండి. ఛాలెంజ్ చేస్తున్న కన్యారాశికి ఇంక తిరుగులేదు. కానీ మీకు మీ జన్మ జాతకం కూడా చాలా అవసరం. గోచార ప్రకారం అద్భుతంగా ఉండొచ్చు, కానీ అదే గోచారం, అదే జన్మ జాతకంలో కనుక దశల్లో కనుక మీద నెగిటివ్గా ఉందనుకోండి. నా దగ్గరికి ప్రభాకర్ అనే వ్యక్తిని అనొచ్చి కలిశాడు. తను నెల్లూరులో ఉంటాడు. తను ఏంటంటే ఒక స్కూల్లో దాని ఏమంటారంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, స్పోర్ట్స్ నేర్పిస్తారు కదా, సో ఆ జాబ్ పర్సన్ అనమాట. తను పీఈటీ మాస్టర్ అంటారు. పీఈటీ మాస్టర్గా జాబ్ చేస్తారు, గవర్నమెంట్ జాబ్. బట్ కొన్ని అనుకోనివి ఆ స్కూల్లో జరగడం అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ అతను తప్పు లేదు, అవతల వాళ్ళదే తప్పు. అంటే అక్కడ ఒక స్త్రీ ద్వారా అతనికి తప్పు జరిగింది, బట్ శిక్ష ఇతను అనుభవించాడు. కొన్ని జాతకాల్లో అంతేనండి, కొన్ని దశలు కనుక మారేటప్పుడు మనది తప్పు లేకపోయినా మనం నిందలు మోస్తాం. మనకి ఎలాంటి ఒక క్రిమినల్ మెంటాలిటీ లేకపోయినా వీడు క్రిమినల్ అనేసే పరిస్థితులు వచ్చేస్తాయి. అలా చేస్తాడు రాహు. అలాగే అతనికి జరిగింది. అదేవిధంగా అతని పేరు ప్రభాకర్ రావడం అనేది ఒక వయసు వరకే బాగుంటాయండి. కొన్ని పేర్లు ఒక వయసు దాటిందంటే ఆ పేరు వల్లనే వాళ్ళకి పతనం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా పేరులో కూడా 21 అని ఒక రివర్స్ నెంబర్ రావడం, అది ఆయన వయసు 32 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఆయనకి మొత్తం చాలా డౌన్ఫాల్ కావడం. అలాంటప్పుడు ఆయన పేరుని చిన్న మాడిఫికేషన్ చేసిచ్చి కొన్ని పూజా కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దేవాలయంకి వెళ్ళాలి, పూజ చెయ్యాలి, స్తోత్రాన్ని పఠించాలి, భగవన్నామస్మరణ ఖచ్చితంగా చేయాలి. లైఫ్లో ఎదగాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని జాతకపరమైనటువంటి విషయాల్లో మీరు తెలుసుకుని ముందుకు వెళ్తేనే కన్యారాశి వాళ్ళు అద్భుతాలు చూస్తారు. అలా నేను కొన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అతను మళ్ళీ యాజ్ డిజ్గా జాబ్కి జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటుగా వాళ్ళ అమ్మాయి యొక్క మ్యారేజ్ కాకుండా ఉంటే కూడా వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ కాకుండా ఉంటే కూడా వాళ్ళ మరదలు
ఆ అమ్మాయి నేమ్ కూడా మనమే కరెక్షన్ ఇచ్చాం. అమ్మాయి పేరు అనూష అయితే అనూషలో ఒక ఎస్ లెటర్ యాడ్ చేసి ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 3 మంత్స్లో అమ్మాయికి మ్యారేజ్ కావడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివి ప్రతి మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాకు కన్యారాశి నేను చాలా బాగుంటానన్నారు, నాకేం లేని చెప్పి మీరు కాలుకి కాముగా మీ పనులు మీరు చేసుకుంటుంటే యథా రాజా తదా ప్రజానే అవుతుంది. అసలు మీకు నిజంగానే మంచి ఫలితాలు ఉంటే నో ప్రాబ్లం, డౌన్ ఉంది అంటే ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి. జాతకాన్ని, పేరు బలాన్ని, వాస్తు బలాన్ని, మీకున్నటువంటి గోచార బలాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని దాని సంబంధించిన రెమెడీస్ మెయింటైన్ చేస్తే తప్పకుండా లైఫ్లో అద్భుతాలు చూస్తారని మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అంతేకాదు మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కూడా స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.